సో హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మీరు చూశారు కదా, సో ఇలాంటి స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తానమాట. సో ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనము పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా టెక్స్ట్ రావడం జరుగుతుంది. సో దీన్ని డిలీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం డిలీట్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేయని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ట్రాన్స్పరెంట్గా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మనము సో ఈ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. టిక్ మార్క్ మీద క్లిక్ చేయని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ ఉంటుంది. సోన్స్ మీద క్లిక్ చేసి రిలేటివ్ సైజ్ మీద క్లిక్ చేసి సో విడ్త్ని అదేవిధంగా హైట్ని అయితే 100 ఉంచాల్సి ఉంటుంది. సోన్స్ ఉంచినట్లయితే మనకు ఈ విధంగా కరెక్ట్గా సెట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మీరు మీ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈసరికి క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఈ విధంగా సో చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో లేయర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు డ్రాగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఫ్రేమ్కి బ్యాక్ సైడ్కి అయితే. సో చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఇంకా కొంచెం క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కరెక్ట్గా క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సౌండ్స్ చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా అయితే ఫ్రేమ్లో సెట్ అవ్వడం జరిగింది. సో ఈ ఇమేజ్ని అయితే మనం ఇప్పుడు గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు వచ్చేసరికి సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. సౌండ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఇంకా మనము బ్యాక్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ వచ్చేసరికి మనము సో ఈ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వాటర్ వీడియోని అయితే మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఎంతవరకు స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా కూడా ట్రిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను 15 సెకండ్స్ వరకు ఉంచుకున్నాను. సో ఇప్పుడేసరికి మనము ఫోటోని అయితే ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మీరు వచ్చేసరికి ఇంతకుముందు మనం పిక్సెల్ ల్యాబ్లో ఇమేజ్ని అయితే సేవ్ చేసుకున్నాం కదా, సో ఆ ఇమేజ్ని అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సౌండ్స్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కొంచెం అయితే ఈ విధంగా రొటేట్ చేయండి. చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం చిన్నదిగా అయితే చేసి సో ఎక్కడైతే ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా ప్లే చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత స్టార్టింగ్ వచ్చేసేయండి. సో వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కీ యానిమేషన్ అని ఉంటుంది. సోన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసరికి సో వీడియో ఎండ్కి అయితే వచ్చేసేయండి. సోన్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఈ విధంగా మీరు క్రిందికైతే జరపాల్సి ఉంటుందన్నమాట ఫోటోని అయితే. సో ఈ విధంగా జరిపినట్లయితే మనకు యానిమేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ప్లే చేసి. సో ఈ విధంగా వచ్చినట్లయితే మనకు ఈ విధంగా క్రిందికి అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడేసరికి ఇదే లైన్ సెలెక్ట్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లైన్ అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత కీ యానిమేషన్లోకి వెళ్ళేసి సో మనము ఇంతకుముందు యాడ్ చేసిన యానిమేషన్ అయితే మీరు రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సౌండ్స్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మళ్ళీ ఇదే లైన్ సెలెక్ట్ చేసి సో మిర్రరింగ్లోకి వెళ్ళేసి మీరు సో దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు రొటేట్ అయితే చేయండి. చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు వచ్చేసరికి క్రిందికి అయితే ఈ విధంగా ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి మీరు ఇదే లైన్ సెలెక్ట్ చేసి కీ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎండ్కి అయితే వచ్చేసేయండి. సోన్స్ వచ్చిన తర్వాత సో ఈ విధంగా మీరు వచ్చేసరికి సో ఇక్కడ తగిలేటట్టుగా మీరు వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా యానిమేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు వచ్చేసరికి మనకు బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో బ్లర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సొంత విధంగా చేసుకున్న తర్వాత సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సొంత విధంగా ఎక్స్పాండ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, సో ఈ విధంగా మనం ఎండ్కి వచ్చినట్లయితే సో ఇక్కడ తగులుతూ ఉంది కదా. సో ఈ విధంగా మీరైతే ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది తగిలే దగ్గరికి అయితే. సొంత విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సోన్స్ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మనం లిరిక్స్ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సోన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఈ విధంగా మీరు ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సోన్స్ విధంగా ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మనము సో ఈ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చాల్సి ఉంటుంది. సో అని సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో మల్టీప్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు వచ్చేసరికి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా కొంచెం చిన్నదిగా అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు లిరిక్స్ వీడియోని మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు కొంచెం చిన్నది అయితే చేసుకోవాల్సి ఉంటుంది లిరిక్స్ వీడియోని అయితే. సో ఈ విధంగా సొంత విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా వచ్చేసరికి లిరిక్స్, అదేవిధంగా క్రింద మనకు మ్యూజిక్ బటను సో బార్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. సో ఇక మనం వచ్చేసరికి ఎఫెక్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయని క్లిక్ చేసిన తర్వాత మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి వేవ్ వాప్ అని సో ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో 2.0 అని సో దీని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సొన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే సెలెక్ట్ చేయండి. సొన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ ఎఫెక్ట్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా మీరు ఎక్స్పెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సొన్స్ విధంగా చేసిన తర్వాత సో ఇప్పటిసరికి ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు ఎక్స్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. సో దీని వచ్చేసరికి మీరు 35 అయితే ఉంచాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు వై ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. సో దీని వచ్చేసరికి మీరు 3 అయితే ఉంచాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా 3 అయితే కరెక్ట్గా ఉంచాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఎక్స్ ఆంప్లిట్యూడ్ అని ఉంటుంది. సో దీని వచ్చేసరికి మీరు 4 అయితే ఉంచాల్సి ఉంటుంది. సో వై ఆంప్లిట్యూడ్ వచ్చేసరికి 0 అయితే ఉంచండి. సో ఈ విధంగా ఉంచిన తర్వాత స్పీడ్ వచ్చేసరికి 10 అయితే మనం కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా సొంత విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట వీడియో అనేది. సో ఇక మీరు చూస్తున్నారు కదా మనకు వాటర్లో బ్లెండ్ అయినట్టు మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే సో మీరు వచ్చేసరికి ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి సో బ్లెండింగ్లోకి వెళ్ళేసి మీరు వచ్చేసరికి మల్టీప్లే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సొంత క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అందులోకి అయితే మల్టీప్లే అవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకొక ఇమేజ్ ఉంది కదా సో ఇది కూడా సేమ్ అనమాట. బ్లెండింగ్లోకి వెళ్ళేసి మల్టీప్లే మీద క్లిక్ చేయని క్లిక్ చేసినట్లయితే మనకు స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట స్టేటస్ వీడియో అనేది. సో ఇక మీరు ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రేమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మనతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.